అందరూ ఏలనే చేసింది ఎన్ని రోజులు ఇప్పుడు బాగా ఆడుతుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఎట్లా అంటే అట్లా సమాధానం ఇస్తుంది మంచిగా ఆడుతుంది అంటే పలే ప్రశాంత్కి శివాజీ పెద్ద పోటీ ఉంటుందా ఫైనల్ లో అవునన్న వాళ్ళిద్దరికే పోటీ ఉంటుంది ఇక వేరే వాడికి ఎవరికి ఉండదు వాళ్ళిద్దరికే ఉంటుంది ప్లస్ శివాజీ గారు పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తారు వాడే విన్ కావాలి ఎవరు పల్లవి ప్రశాంత్ గారే విన్ కావాలని గిట కోరుకుంటున్నాను ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు నామినేషన్ టైం ఏడ చూపించిండు నిన్న ఇప్పుడు నిన్న చూపించారు కదా బ్రో ఆట సందీప్ మీద అదే చెప్తున్నా అవును మళ్ళీ ఆయన మాట్లాడింది చూపిస్తారు నీ సమాధానం చెప్పండి నాకు ఆయన ఓవర్ చేసింది కాబట్టి మనోడి గిట దానికి కరెక్ట్ గా కౌంటర్ చేయడం జరిగింది అలా ఇవ్వడం కరెక్టా కరెక్టే ఎందుకు కరెక్ట్ కాదన్న కరెక్టే కరెక్టే అవును ఓకే ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే మన అత పెరేది లడ్డోడు కౌంటర్ ఎలా అనిపించింది ఆయనకి ఏమైనా గేమ్ ఆడడానికి వస్తాను ఎందుకు పెట్టిరన్న నాకు అర్థం కాదు తీసి పడేసి అయిపోతా ఎందుకు వచ్చిండు బిగ్ బాస్ లకి ఏం చేస్తుంది అంటే యూట్యూబర్ అని తీసుకొచ్చి యూట్యూబర్ అని తీసుకొచ్చిండు అన్న ఆ పేరన్నా నిలబెడుతున్నా యూట్యూబర్ ల పేరు తీసేయంగుతుండు కదా వాళ్ళ పేరు గలీజ్ చేస్తే ఉన్నాడు ఏం చేస్తుండన్న అసలు వస్తుండి తినడం పడుకోవడం గదే ఇక వేరేది ఏం లేదు అన్న గేమ్ అయితే పల్లవి ప్రశాంత్ ఒక్కడే బాగా ఆడుతుండు ప్లస్ శివాజీ గారు బాగా ఆడుతుండు వాళ్ళిద్దరు బాగా ఆడుతుండ్రు విన్నర్ లో వాళ్ళిద్దరే ఉంటాడు ఇంకా శివాజీ గారు మా పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తాడు విన్నర్ గిట్టే అమర్దీప్ అమర్దీప్ ఆయనకి హెల్మెట్ జరుగుతుంది లేక ఇది ఒక వారం ఉంటాడు దాని తర్వాత హెల్మెట్ తీసి పడేస్తాడు కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది మీకు ఎవరు పల్లవి ప్రశాంత్ బాడీ బిల్డర్ బానే ఆడుతుండు అప్పుడప్పుడు కొద్దిగా ఓవర్ చేస్తాడు కెప్టెన్సీ ఎలా చేస్తుంది కెప్టెన్సీ కొద్దిగా ఆయనకు అంత లేదు ఓకే బ్రో ఇప్పుడు ప్రియాంక ఎలా ఆడుతుంది ప్రియాంక ఓకే బ్రో ఓవరాల్ గా ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ శివాజీ గారు ఆయననే సపోర్ట్ చేస్తాడు ఆయననే అవుతాడని నేను ముందు నుంచి ఇదే చెప్తున్నాను.